మెదక్ జిల్లా రామాయంపేటలో ఓ వస్త్ర వ్యాపారికి కరోనా వ్యాధి పాజిటివ్ వచ్చి హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆ వస్త్ర వ్యాపారి ఎవరెవరితో కాంటాక్ట్ లో ఉన్నాడో వారందరికీ హోం క్వారంటైన్ ముద్రలు వేశారు. అతని షాప్ లో పనిచేసే సిబ్బంది, అతని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు, మిత్రులు ఇలా చాలా మంది అతనితో కాంటాక్ట్ లో ఉండడంతో రామాయంపేటలో ఆందోళన నెలకొంది. అధికారులు మాత్రం కరోనా వ్యాధికి భయపడాల్సిన అవసరం లేదని, మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడాలని, సామాజిక దూరం పాటించాలని చెబుతున్నారు. ఈ రోజు అధికారులు ఫైర్ ఇంజన్ ద్వారా హైపోక్లోరైడ్ ద్రావణం, బ్లీచింగ్ పౌడర్లు చల్లారు. ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న రామాయంపేట ఇప్పుడు కరోనా భయంతో ఆందోళన చెందుతోంది. ఈరోజు హైడ్రోక్లోరైడ్ ఫైర్ ఇంజన్ ద్వారా రామాయంపేట పట్టణం నందు పడుతున్నాము. ఒక కరోనా పాజిటివ్ కేసు ఒక బిజినెస్ మ్యాన్ కి వచ్చింది. దానికోసం ఆ బిజినెస్ ఏరియాను అలా ఇంటిని క్వారంటైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రతి వార్డులో ఒక్కొక్కరు పోయికుంటూ అంటే హ్యాండ్ స్ప్రే చేస్తున్నారు. మెయిన్ స్ట్రీట్లలో ఈ హైడ్రోక్లోరైడ్ ఫైర్ ఇంజన్ ద్వారా కొట్టిపీయడం జరుగుతుంది. మెయిన్ స్ట్రీట్స్ అన్ని కొట్టిపీయడం జరుగుతుంది. మరి ఈ యొక్క రామాయంపేట పట్టణానికి పల్లె జితేందర్ గౌడ్ చైర్మన్గా ఉండడం మరి రామాయంపేట పట్టణ ప్రజల అదృష్టం. మరి కరోనా టైంలోని చాలా స్ట్రిక్ట్గా రామాయంపేట పట్టణంలోని కరోనాను కట్టడి చేయడానికి కృషి చేస్తున్నాడు. తన మా కౌన్సిలర్ అందరం కూడా మన మా వంతు సహకారం తనకు అందిస్తున్నాం. మా అందరి ఆధ్వర్యంలోని రామాయపేట పట్టణంలోని గత 2 నెలల నుంచి కరోనా కట్టడి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా చాలా సహకరించారు.